హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆక్రిలిక్ షీట్లు వాడి కబోర్డులు చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, అదే లామినేట్ వాడి చేయించుకుంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఏది ఎవరు వాడుకోవాలి, ఏది బెస్ట్, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ముందుగా ఆక్రిలిక్ షీట్స్, ఈ ఆక్రిలిక్ షీట్స్ యొక్క సైజు వచ్చేసి 4 ఫీట్ బై 8 ఫీట్ సైజులో అయితే మనకి అవైలబుల్ అయితే ఉంటాయండి. అంటే 4x8 సైజులో ఉండే షీట్స్ మనకి దొరుకుతాయి అన్నమాట మార్కెట్లో. అలాగే వీటి యొక్క తయారీ విధానం వచ్చేసి మనకి పాలిమర్ ఫైబర్ మెటీరియల్తో స్మూత్ అండ్ సీమ్లెస్ టెక్నాలజీ తోటి ఈ ఆక్రిలిక్ షీట్స్ ని తయారు చేస్తూ ఉంటారండి. ఈ ఆక్రిలిక్ షీట్స్ యొక్క సైజు వచ్చేసి థిక్నెస్ వచ్చేసి మనకి ఏంటంటే 1mm థిక్నెస్, అలాగే 2mm థిక్నెస్, అలాగే 4mm థిక్నెస్, ఈ సైజెస్లోనే మనకి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉంటాయి ఈ ఆక్రిలిక్ షీట్స్ అనేవి. ఈ ఆక్రిలిక్ వచ్చేసి మనకి మిర్రర్ ఫినిషింగ్ తోటి అలాగే లేకర్ ఫినిషింగ్ తోటి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది టాప్ గ్లాసీ ఫినిషింగ్ అనమాట. ఫినిషింగ్ విషయానికి వచ్చినట్లయితే లుక్ పరంగా వేరే లెవెల్లో అయితే ఉంటాయి ఈ ఆక్రిలిక్ షీట్స్ అనేవి. వీటిని ఉపయోగించుకొని మీరు ఏ కబోర్డులు చేయించుకున్నా సరే వాటికి సూపర్ లుక్ అయితే రావడం జరుగుతుంది అనమాట. గ్లాసీ ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది, అసలు ఆ టాప్ ఫినిషింగ్ ఇదే అని చెప్పుకోవచ్చు. అంత గ్లాసీ ఫినిషింగ్ తోటి మనకి ఈ ఆక్రిలిక్ షీట్స్ అనేవి యూస్ చేసుకొని కబోర్డులు చేయించుకుంటే లుక్ అనేది అంత గ్రాండ్ లుక్ అనేది మనకి రావటం జరుగుతుంది. ఇక అలాగే ఈ ఆక్రిలిక్ షీట్స్ అనేవి ఉపయోగించుకొని మీరు కబోర్డులు ఏవైతే చేయించుకుంటారో ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉండేటట్లు మనం చూసుకోవాలి ఎప్పుడు కూడాను. అంటే దీనికి మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. వీటిని ఎంత స్మూత్ ఫినిషింగ్ ఉంటుందంటే వీటి మీద మీరు ఏ గుడ్డలు పడితే ఆ గుడ్డలు పెట్టి మీరు తుడిచారంటే అక్కడ స్క్రాచెస్ పడే అవకాశం అయితే ఉంటుంది. దీనికోసం మెత్తగా ఉండే క్లాత్ ని తీసుకొని మనకి గ్లాసెస్ ఏవైతే ఉంటాయో వీటిని ఏవైతే క్లీనర్స్ ఉపయోగించి క్లీన్ చేస్తూ ఉంటారో అలాంటి క్లీనర్స్ అనేవి ఉపయోగించి ఈ ఆక్రిలిక్ షీట్స్ పైన ఉండే మరకలు కానీ చిన్న చిన్న ఏమన్నా మరకలు ఇలాంటివి పడితే వాటిని క్లీన్ చేసుకుంటానికి మీరు ఉపయోగించుకోవాలన్నమాట. మెయింటెనెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఈ ఆక్రిలిక్ షీట్స్ ఉపయోగించుకొని మీరు కబోర్డులు అనేవి చేయించుకున్నట్లయితే. ఎవరైతే ఎక్కువగా మేము కబోర్డ్స్ని యూస్ చేయమండి, మాకు గ్రాండ్ లుక్ తోటి ఉండాలి, మాకు డబ్బు విషయమే కాదండి, మాకు చూస్తానికి చాలా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి, చాలా ఎక్కువ రోజులు ఉండాలి, అలాగే మాకు స్క్రాచెస్ ఇలాంటివి మేము పెద్దగా పడవు, మాకు ఎక్కువగా మేము యూస్ చేయం, అట్లా అద్దంలాగా చూసుకుంటాం వాటిని అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారు ఈ ఆక్రిలిక్ షీట్స్ అనేవి ఉపయోగించుకొని కబోర్డులు అనేవి చేయించుకున్నట్లయితే చాలా మంచి ఉపయోగం అయితే ఉంటుంది. రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసే వాళ్ళకైతే ఈ ఆక్రిలిక్ షీట్స్ ఉపయోగించుకొని మీరు కబోర్డులు అనేవి చేయించుకుంటే ఇవి అస్సలు పనికిరావు రఫ్ అండ్ టఫ్ అయితే. ఇక అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి లామినేటెడ్. ఈ లామినేటెడ్ వచ్చేసి మనకి వీటి యొక్క సైజెస్ కూడా మనకి 4x8 ఫీట్ సైజులోనే మనకి వీటి యొక్క షీట్స్ కూడా మనకి రావటం జరుగుతుంది. వీటి యొక్క థిక్నెస్ కూడా 0.5mm థిక్నెస్, అలాగే 0.8mm థిక్నెస్, అలాగే 1mm థిక్నెస్లో మనకి మార్కెట్లో అవైలబుల్ అయితే ఈ లామినేటెడ్ షీట్స్ అనేవి మనకి దొరకడం జరుగుతుంది అనమాట. ఇక వీటి యొక్క తయారీ విధానం వచ్చేసి మనకి కొన్ని రకాల ప్లాస్టిక్ రీజన్స్ ఉపయోగించి 6-లేయర్ టెక్నాలజీతో హై కంప్రెషర్ మిషన్ మీద కంప్రెస్ అవుతూ లేయర్స్ మీద పై టాప్ లేయర్ వచ్చేసి మనకి స్ట్రక్చర్స్తో ఉండేటట్లు మ్యాట్ ఫినిష్, అలాగే గ్లాస్ ఫినిష్, వుడ్ ఫినిష్ ఇలాంటి కొన్ని ఫినిషింగ్స్ తోటి, స్టోన్ ఫినిష్ అని కొన్ని స్ట్రక్చర్స్ తోటి ఈ యొక్క లామినేటెడ్ షీట్స్ ని తయారు చేస్తూ ఉంటారు. ఈ లామినేటెడ్ వచ్చేసి మ్యాటు, గ్లాసీ, హై గ్లాసీ ఫినిషింగ్ తోటి వస్తూ ఉంటుంది. దీన్ని కొన్ని టెక్స్చర్స్ డిజైన్స్ కూడా వీటి పైన ఉండేటట్లు డిజైన్ అయితే మనకి రావడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించి మనం కబోర్డ్స్ చేయించుకున్నా సరే మనకి లుక్ పరంగా చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ యొక్క లామినేటెడ్ ఫినిషింగ్ షీట్స్ని ఉపయోగించుకొని మనం కబోర్డ్స్ చేయించుకున్నా సరే. ఇక దీని మెయింటెనెన్స్ విషయానికి వచ్చినట్లయితే మనం ఈ లామినేటెడ్ యూస్ చేసుకొని గ్లాసీ ఫినిషింగ్ కానీ లేకపోతే
హై గ్లాసి ఫినిషింగ్ తోటి మనం ఈ కబోర్డ్స్ అనేవి చేయించుకుంటాం కాబట్టి దీనికి వచ్చేసి మనకి మెయింటెనెన్స్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది కంపేర్ విత్ యాక్రిలిక్ షీట్స్ తో పోల్చుకున్నట్లయితే. ఇక అలాగే దీన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, దీనికోసం మనకి ఎటువంటి క్లీనర్స్ అయితే అవసరం లేదు. ఎలాంటి క్లాత్ యూస్ చేసి వీటిని తుడుచుకున్నా సరే మనకి ఈజీగా క్లీన్ అవుతాయి, గీతలు పడే ఛాన్స్ అయితే ఇందులో చాలా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే లుక్ కూడా మనకి మంచి డిఫరెంట్ లుక్ తోటి మనకు కనిపించడం జరుగుతుంది, అలాగే అందంగా కూడా ఉంటాయి. తక్కువ బడ్జెట్లో అందంగా కనిపించుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఈ లామినేటెడ్ వాడుకొని కబోర్డ్స్ అనేవి చేయించుకోవడం బెస్ట్ ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక వీటి యొక్క కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మనకి యాక్రిలిక్ షీట్స్ అండి. ఈ యాక్రిలిక్ షీట్స్ అనేవి మనం ఇందాక చెప్పుకున్నట్లు 4x8 సైజులో అయితే మనకి షీట్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క షీట్ కాస్ట్ వచ్చేసి 1300 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా మీకు మార్కెట్లో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. ఒక్కొక్క ఏరియాని బట్టి మీకు కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ అవ్వచ్చు, కొంచెం తక్కువ అవ్వచ్చు, అలా వేరియేషన్ అనేది ఉంటుంది అన్నమాట. అలాగే ఇక మనకి నెక్స్ట్ వచ్చేసి లామినేటెడ్ షీట్స్ అనమాట. ఈ లామినేటెడ్ షీట్స్ కూడా మనకి 4x8 సైజులోనే ఈ యొక్క షీట్ అనేది కూడా రావడం జరుగుతుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి 600 రూపాయల నుంచి మనకి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట. 600, 700, 800 ఈ విధంగా అయితే మనకి మార్కెట్లో షీట్లు అనేవి అవైలబుల్లో ఉంటాయి. అది ఏరియాని బట్టి కొంచెం రేట్లు అటు ఇటుగా మారుతూ ఉంటాయి. వీటిలో కూడా ఇది కూడా గుర్తు పెట్టుకోండి. ఇక వీటిల్ని ఉపయోగించుకొని మన ఇంటికి కబోర్డులు అనేవి మనం చేయించుకోవాలి అనుకున్నట్లయితే అక్కడ ఒక స్క్వేర్ ఫీట్ కాస్ట్ అనేది ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది ఒకసారి చూసినట్లయితే వీటిలో మనకి 3 రకాల కాస్ట్లు అయితే అవైలబుల్లో ఉంటాయి అండి. ఒకటి వచ్చేసి ప్యానలింగ్ కాస్ట్ అంటారు, ఒకటి వచ్చేసి ఫ్రేమ్ కాస్ట్ అంటారు, ఒకటి వచ్చేసి బాక్స్ వర్క్ కాస్ట్ అంటారు. ఈ విధంగా ప్యానలింగ్ వర్క్ అనేది మీరు చేయించుకోవాలనుకున్నట్లయితే యాక్రిలిక్ వచ్చేసి స్క్వేర్ ఫీట్ కి 650 రూపాయల దగ్గర నుంచి మీకు రేట్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అదే ఫ్రేమ్ వర్క్ కనుక మీరు చూసుకున్నట్లయితే 850 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదే కనుక బాక్స్ వర్క్ అయినట్లయితే మీకు 1350 రూపాయల దాకా కూడా కాస్ట్ అనేది తీసుకుంటారు యాక్రిలిక్ లో. అయితే నేను చెప్పింది మొత్తం మెటీరియల్ తో సహా వాళ్ళు చేసినందుకు పూర్తిగా తీసుకునే స్క్వేర్ ఫీట్ కాస్ట్ అనమాట, ఓకేనా. అలాగే మనకి లామినేటెడ్ లో కానీ మనం చూసుకున్నట్లయితే ఇందులో కూడా మనకి ప్యానలింగ్, అలాగే ఫ్రేమ్ వర్క్, అలాగే బాక్స్ వర్క్, ఇలా 3 రకాల వర్క్స్ అయితే ఉంటాయండి. ఇందులో మనకి లామినేటెడ్ లో వచ్చేసి ప్యానలింగ్ వర్క్ వచ్చేసి 500 రూపాయల కాడికి మీకు ఫర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇందులోనే మీకు ఫ్రేమ్ వర్క్ కానీ కావాలనుకున్నట్లయితే 700 రూపాయల నుంచి మీకు స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే ఇదే లామినేటెడ్ లో మీకు బాక్స్ వర్క్ కానీ మీరు చేయించుకోవాలనుకున్నట్లయితే 1100 రూపాయలు అనేది మీకు ఒక ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది ప్రజెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇక ఇప్పుడు దాకా మీరు చూసిన ఈ కబోర్డ్స్, ఈ వార్డ్రోబ్ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి యాక్రిలిక్ షీట్స్ ని ఉపయోగించి చేసుకున్న కబోర్డ్సే అనమాట. ఇక వీటిని తయారు చేసింది, వీటిని వర్క్ అనేది చేసింది ఎవరంటే సోమశేఖర్ రెడ్డి గారు. ఈయన వచ్చేసి హైదరాబాద్ ఈ సరౌండ్స్ లో మాత్రమే కబోర్డ్ వర్క్స్ అనేవి చేయటం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్లు అలాగే ఆయనకి సంబంధించిన లింక్స్ ఇవన్నీ కూడా మనం కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాం. అలాగే ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. మీరు ఈ టైప్ లో వర్క్ అనేది ఏదైనా చేయించుకోవాలి అనుకున్నట్లయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే హౌస్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆన్ లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.